విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతమైన మల్కాపురం జీవీఎంసీ 61 మెయిన్ రోడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రాంగణంలో మరియు హెచ్పిసిఎల్ లేబర్ గేట్ ఆపోజిట్ పెట్రోల్ బంక్ ప్రాంగణంలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా టీడీపీ ఆవిర్భావ కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కాకి పోలిరెడ్డి, మజ్జి సోమేష్, చింతలపూడి సత్యనారాయణ, జయశంకర్, సర్వసిద్ధి లక్ష్మి, శ్రీను, మురళి, ఆది, భూలోక తదితరులు పాల్గొన్నారు. ఏ శుభ కార్యానికైనా ఏ చిన్న కార్యానికైనా పసుపు గుర్తు రాయింది. అదే పసుపు గుర్తుతో మేము ముందుకెళ్తూ ఇప్పుడు ఒకటే చెప్తున్నాం ప్రజలకి, మా ఎన్టీఆర్ గారి సాక్షిగా రాబోయే రోజులకి ప్రజలకి మేము భరోసా ఇస్తున్నాం. మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ శాసనసభలో అడుగు పెడతారు. ఈ ప్రజలకు సంపూర్ణ న్యాయం మా పార్టీ తరఫున అందుతుందని మా కార్యకర్తలందరూ ఈరోజు కార్మికులకి మన ఎన్టీఆర్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా, తెలుగుదేశం పార్టీ దినోత్సవ సందర్భంగా అల్పాహారాన్ని మా 61వ వార్డు తరఫున అందజేయడం జరిగింది. ఇలాగే ఈ చిన్నది పెద్దదయ్యి ఇంటింటే ఒకటింటే ఇలాగే మామిడి ఎలా పెరిగాడో మా పార్టీ కూడా ముందుకు అలాగే పెరిగి ప్రజలకి మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజలకు అభివృద్ధి పదాన్ని అందరి సాక్షిగా తెలియజేస్తున్నాం. ఆవిర్భావ దినోత్సవం మాత్రం జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం ప్రాంతీయ పార్టీలు 41 సంవత్సరాల చరిత్ర గల పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోగలం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ. అలాగే ఈరోజు యువకాలను చూసి జనాలు ఆసక్తితో ఏ రోజు అయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ముందుకొస్తుందనో, లేదంటే ఎమ్మెల్సీల తర్వాత జనాలు చూపించే ఆధారం చూస్తే 2024లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద, అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో జనాలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కోరుకున్న శుభసూచకం అయితే కనబడుతుంది. తప్పితే ఇంకోటైతే మటుకు సైకిల్ పోవాలి, సైకిల్ రావాలనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆత్మశుద్ధితో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీ ఇస్తూ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎంగా చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని చెప్పి ఈ సభకు వచ్చిన పెద్దలందరికీ, అలాగే మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మార్చి 29 1982 ఆ రోజు నలుగురు రాజకీయాలు బడుగు బలహీనవర్గాల కోసం ఒక ఫ్యాంటీ పార్టీ ఆపడానికి మంచి ముహూర్తంతో ఈరోజు పిల్లల నాయకుడిగా ఆ రోజుల్లో ఈరోజు వరకు ఫ్యాంటీ పార్టీలకి ఇంత ఇన్ని సంవత్సరాలు ఎంతో ఖ్యాతితో ఎంతో అభివృద్ధితో మంచి కార్యకర్తలతో ఈ పార్టీ ముందు నడుస్తుంది. ఆ రోజు మంచి ముహూర్తం, ఆ రోజు పెట్టిన అందరూ రాక ముహూర్తమే ఈ బలం. ఆ బలానికి పాటు మంచి కార్యకర్తలు కూడా ఈ వార్డులో కేంద్ర సైన్స్ కూడా మంచి కార్యకర్తలు పార్టీకి బలంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఈ పార్టీ అధికారులకు వస్తుంది. అలాగే ఈ పార్టీ మెయిన్ ముఖ్యంగా ఆ రోజు నందమ రాఘవరావు గారు బడుగు బలహీనవర్గ కోసం, పేద పెద్దల కోసము ఊరు గుట్ట ఇల్లనే ఒక భాగంతో ముందుకొచ్చి పార్టీ స్థాపించి అఖండమైన మెజార్టీతో 9 పార్టీ స్థాపించిన 9 మాసాల 9 నెలలకే అధికారం తీసుకొచ్చిన ఘనత అది ప్రపంచవ్యాప్తంగా మారుబడింది. తెలుగువాడు ఆత్మగౌరవాన్ని నిలబెట్టి ప్రపంచం మొత్తం మీద కూడా ఎంతో ఖ్యాతి నిలిచిన అన్న అనురాధు గారికి అందరూ కూడా మేము ఇప్పుడు కూడా ఆయన ఆశయాలు సాధనకి ఆయన ఆశయాలు సిద్ధించి ముందుకు పోతాం. అందరూ కూడా ఆయన తాలూకా సిద్ధాంతాలు కూడా మేము ముందుకు పోయి భవిష్యత్తులో కూడా తెలుగు పార్టీకి మంచి అధికారం రావాలని ప్రతి కార్యకర్త కూడా మంచి దృష్టితో అందరూ కూడా ఈరోజు కష్టపడి పనిచేస్తున్న భవిష్యత్తు కూడా అధికారం వస్తుంది. మరి మీరు అధికారులకు వచ్చి మీ బడికి వినియోగదారు కోసం పార్టీ సాధిస్తుంది. అలాగే ఆయన అధికారులు కూడా చాలా చంద్రబాబు గారు ఎన్నో కార్యక్రమం చేపెట్టి ఆయన అధికారులకు పార్టీ అందిస్తున్నారు కాబట్టి, అలాగే యోగాలు చూస్తున్నారు ఈరోజు నామకరణ యోగాలను ఎంతో జనంతో ముందుకు అవుతుంది. అలాగే భవిష్యత్తు కూడా అధికారులకు కోరుకుంటూ ఈ ఫ్రెండ్ మీడియాకి అక్కడ కూడా థ్యాంక్ యూ. ధన్యవాదాలు.